हेलो आंटी, अस्सलाम वालेकुम, नमस्ते, वेलकम टू शहनाज ब्लॉग्स। ఈ రోజు ఇడ్లీతో చియాళ్ళీని తయారు చేయబోతున్నాను. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 6 ఇడ్లీలతో చియాళ్ళీని తయారు చేయబోతున్నాను. ఈ ఇడ్లీలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నగా అయినా చేసుకోవచ్చు, కొద్దిగా పెద్దవైనా చేసుకోవచ్చు. చాలా తొందరగా తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీని. చూడండి, ఈ విధంగా మొత్తం ఇడ్లీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో, ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగుని వాడుతున్నాను. ఇందులో రుచి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ చియాళ్ళి మార్నింగ్ టిఫిన్గా కూడా బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగానే ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు అంటే 1/2 లీటర్ నీళ్ళని కలుపుకోవాలి. చాలా తక్కువ టైంలో ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి 1 చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. 1/2 కప్పు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు ఆప్షనల్ అండి, అవసరమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి మనం సాల్ట్ కలుపుకున్న పెరుగుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు పల్చగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళని కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకున్న ఇడ్లీని ఇందులో వేసుకుందాం. ఈ చియాళ్ళీ చాలా తక్కువ టైంలో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తయారు చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. చూడండి, చియాళ్ళీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ చియాళీలో ఎటువంటి చట్నీ కానీ పొడి కానీ అవసరం లేదండి, డైరెక్ట్గా తినేయవచ్చు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.